టెస్టు సిరీస్ పరాజయంతో టీమిండియాకు నిరాశే మిగిలింది దక్షిణాఫ్రికా గడ్డపై ట్రోఫీని ముద్దాడాలన్న కల తీరాలంటే మరో సిరీస్ వరకు వేచి చూడాల్సిందే ఇది ఇలా ఉండగా జనవరి పంతొమ్మిది నుంచి ఆరంభం కానున్న వన్డే సిరీస్ కు టీమిండియా సన్నద్దమవుతుంది ఇప్పటికే దక్షిణాఫ్రికాకు చేరుకున్న వన్డే జట్టు నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తుంది ఈ నేపథ్యంలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ మొదటి రోజు బాయిస్ తో కఠినమైన శిక్షణ అంటూ క్యాప్షన్ జత చేసి ఫోటోలను షేర్ చేశాడు భువనేశ్వర్ కుమార్ సూర్యకుమార్ యాదవ్ ఋతురాజ్ గైక్వాడ్ అలాగే ఇషాన్ కిషాన్ ప్రసిద్ధి కృష్ణ వెంకటయ్ అయ్యర్ యజ్వేంద్ర చాహల్ తదితరులు దావంతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి కాగా వన్డే సిరీస్ లో భాగంగా జనవరి పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై మూడు తేదీలో మూడు వన్డే మ్యాచ్లు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే ఇక రెండు వేల పద్దెనిమిదిలో లో దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్ ఓడినప్పటికీ పడి లేచిన కెరటం లాగా కోహ్లీ సేన వన్డే సిరీస్ లో నాలుగు ఒకటి తేడాతో భారీ విజయం సాధించి సత్తా చాటింది ఈసారి కేఎల్ రాహుల్ నేతృత్వంలోని జట్టు ఏ మేరకు కు రాణిస్తుందో చూడాలి కాగా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో ప్రొటీష్ తో వన్డే కు రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు